మన ధ్యానాంశము ఏంటిదంటే మనము ఎవరిని హత్తుకొని ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నెంబర్ వన్ ఏంటంటే మనము దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. రెండవది ఏంటిదంటే దేవుని వాక్యము సెలవిస్తోంది మంచి దానిని మనము హత్తుకొని ఉండాలి. మూడవదిగా భార్యను హత్తుకొని ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తోంది. రోమీలకు రాసిన పత్రిక 12:9 చదివినట్లయితే ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తోంది, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండుడి. మంచి దానిని మనము హత్తుకొని ఉండాలంటే మన జీవితంలో ఏం చేయాలి? చెడ్డదానిని ఏం చేయాలి? అసహించుకోవాలి. దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తోంది, ఊరినే నేను మంచితనాన్ని హత్తుకుంటానంటే కుదరదు. నీవు మంచితనాన్ని హత్తుకోవాలంటే నీ జీవితంలో చెడుతనాన్ని అసహించుకోవాలి. దేవుని వాక్యము భార్యాభర్తల విషయంలో కూడా మాట్లాడుతూ ఏమంటుందంటే, ఆదికాండము 2:24 దేవుడు ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, కావున పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఇక్కడ భర్త భార్యను హత్తుకోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? తన తండ్రిని తన తల్లిని విడిచి హత్తుకోవాలి. ద్వితీయోపదేశ కాండము 13:4 దేవుని వాక్యము సెలవిస్తోంది, మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. దేవుడు ఇజ్రాయేలీయులకు ఇస్తున్నటువంటి ఒక ఆజ్ఞ ఏంటంటే, మీరు మీ దేవుడైనటువంటి యెహోవాను హత్తుకొని జీవించాలి. ఎందుకంటే ఐగుప్తులో మీరున్నప్పుడు మీ దేవుడైన యెహోవా మీకు చాలా దూరముగా ఉన్నాడు. ఎందుకు? నేను ఐగుప్తు బానిసత్వము నుండి మిమ్మల్ని విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క కనాను దేశంలోనికి తీసుకొని వెళ్తున్నానంటే మీ దేవుడైనటువంటి యెహోవాను మీరు హత్తుకొని జీవించాలి. ఎందుకు? తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తును ఈ లోకంలోనికి పంపించాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి బిడ్డ దేవుణ్ణి హత్తుకొని జీవించాలి. ఎందుకంటే క్రీస్తు రావడానికి ముందు మనిషి దేవుణ్ణి సమీపించేటువంటి అవకాశము లేదు. మనిషికి ఉన్నటువంటి పాపాన్ని బట్టి, మనిషికి ఉన్నటువంటి శాపాన్ని బట్టి మనిషి దేవుణ్ణి సమీపించలేనటువంటి దుస్థితిలో ఉన్నాడు. మనిషికి దేవునికి మధ్య ఒక అడ్డ తెర ఉండేటువంటిది. అయితే యేసు ప్రభు ఈ భూమి మీదకి మనిషిగా వచ్చుట ద్వారా, ఆయన సిలువలో మరణించుట ద్వారా, ఆయన తిరిగి లేచి సజీవుడు అవుట ద్వారా మనిషికి దేవునికి మధ్య అడ్డుగా ఉన్నటువంటి పాపం అన్నటువంటి తెర తెంచివేయబడింది. కాబట్టి ఇప్పుడు మనము దేవుణ్ణి హత్తుకొని జీవించాలి. ఎందుకు మనము దేవుణ్ణి హత్తుకొని ఉండాలి అని ప్రశ్నిస్తే దేవుని వాక్యము సెలవిస్తోంది, ద్వితీయోపదేశ కాండం 4:3 మనము చదువుదాం. బయల్పయోరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి కదా. బయల్పయోరు వెంట వెళ్ళిన ప్రతి మనుష్యుని నీ దేవుడైన యెహోవా నీ మధ్యను ఉండకుండా నాశనం చేసెను. 4 కూడా చదువుదాం. నీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు మనము దేవుణ్ణి హత్తుకొని జీవించాలంటే మనము సజీవులమై ఉండడానికి. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో మనము సజీవముగా ఉండడానికి, మన ఆత్మీయ జీవితంలో
మనము బ్రతికి దేవునితో కలిసి జీవించడానికి మనము దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. ఇంకొక యాంగిల్లో మనం చూస్తే, ఒకవేళ నీవు దేవుణ్ణి హత్తుకొనకపోతే నీ ఆత్మీయ జీవితంలో నీవు చనిపోయావు అన్నటువంటి విషయాన్ని నీవు గుర్తించాలి. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, మీరు ఇంకా సజీవుల లెక్కలో ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? మీరు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగిందంటే, మనం మూడవ వచనంలో చదువుకున్నాం, బయల్పియోరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కనులారా చూచారు. అక్కడ ఒక సంఘటన జరిగింది. ఇశ్రాయేలీయులలో కొంతమంది దేవుణ్ణి హత్తుకొని జీవించలేకపోయారు, కొంతమంది దేవుణ్ణి హత్తుకొని జీవించగలిగారు. ఏంటి ఆ పరిస్థితి? మనకు అర్థం కావాలంటే మనం సంఖ్యాకాండంలోనికి వెళితే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం జరిగిందో రాయిస్తున్నాడు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుదాం. ఇజ్రాయేలీయులు షితీములో దిగి ఉండగా ప్రజలు మోయాబురాన్లతో వ్యభిచారము చేయసాగిరి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, నీవు దేవుణ్ణి విడిచిపెట్టిన ప్రతిసారి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు, తిరిగి ఆయన్ని హత్తుకోవాలని. అయితే ఇక్కడ ఇజ్రాయేలీయులు ఏం చేశారో తెలుసా? వారు పొరపాటు చేశారు. అయితే వారి జీవితాల్లో పొరపాటును బట్టి వారు దేవుని దగ్గర పశ్చాత్తాపము నొందలేదు. 2వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తోంది, ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. ఇప్పుడు ఏం చేశారు? ఎవరితో అయితే ఈ ఇశ్రాయేలీయులు వ్యభిచారం చేశారో, ఆ స్త్రీలు వారి యొక్క అన్య దేవతలకు బలులను అర్పిస్తూ ఉన్నారు. అర్పిస్తున్నటువంటి వారు ఏం చేశారంటే, ఎవరైతే వ్యభిచారం చేశారో వారిని కూడా పిలిచారు. ఇప్పుడు వీరేం చేస్తున్నారంటే, భోజనము చేసి ఆ దేవతలకు నమస్కారం చేస్తూ ఉన్నారు. నీ దేవుడైన యెహోవాను తప్ప మరొక విగ్రహాన్ని నీవు పూజించడానికి వీలు లేదని చెప్పిన దేవుణ్ణి మర్చిపోయారు. నీ దేవుడైన యెహోవాకు తప్ప నీవు ఇంకొకరికి నమస్కారము చేయకూడదని చెప్పినటువంటి ఆ దేవుని ఆజ్ఞను వీరు మితిమీరుతూ ఉన్నారు. కారణం ఏంటంటే, వీరు ఆ యొక్క స్త్రీలతో వ్యభిచారం చేశారు. వారు ఒకవేళ వ్యభిచారం చేయకుండా ఉంటే వారు పిలిచినా వీరు మేము రాము అని చెప్పడానికి శక్తి ఉండేటువంటిది, అంత దమ్ము ఉండేటువంటిది వారికి. ఎందుకు చాలా మంది విశ్వాసులలో దమ్ము లేదో తెలుసా? దేవుని కోసం రోషంగా పౌరుషంగా బ్రతకలేని దౌర్భాగ్య స్థితి. ఎందుకంటే అనేక విశ్వాసుల జీవితాల్లో వారు ఎక్కడో పాపం చేస్తున్నారు. కాబట్టి ఒక దగ్గర పాపం చేసినటువంటి విశ్వాసి ఇంకొక ఆత్మీయ విషయంలో రాజీ పడక తప్పదు. ఎక్కడో పాపం చేస్తున్నావు కాబట్టి ఈ పాపం కూడా చేయాల్సి వచ్చింది. ఇక్కడ ఇశ్రాయేలీయులు తెలుసు వారికి ఏమనంటే, దేవుణ్ణి తప్ప ఇంకొకరిని మనం నమస్కరించకూడదు, ఇంకొకరిని పూజించకూడదు. విగ్రహములకు బలి అర్పించినటువంటి దానిని మనము తినకూడదు, అది దేవునికి హేయమైనటువంటి విషయం అని వీరికి తెలుసు. అయితే ఎందుకు చేశారంటే, వారు చేసిన పాపం అది చేసేటట్లు చేసింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీకు దేవునికి మధ్య ఒకవేళ ఒక చిన్న గ్యాప్ ఏర్పడిన, ఆదిలో అది చాలా చిన్న విషయం అనిపించవచ్చు, అయితే ఆ గ్యాప్ అన్నటువంటిది నిన్ను దేవుణ్ణి చాలా దూరపరుస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రియమైన ఇశ్రాయేలీయులారా, మీరు నన్ను హత్తుకొని జీవించాలి. ప్రతి విశ్వాసి దేవుణ్ణి హత్తుకొని జీవించాలి. దేవుణ్ణి హత్తుకొని జీవించకపోతే ఆ విశ్వాసి ఆత్మీయ జీవితంలో జీవము కలిగి ఉండలేడు. 3వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తోంది, అట్లు ఇశ్రాయేలీయులు బయల్పెయోరుతో కలిసికొనినందున వారి మీద యెహోవా కోపం రగులుకొనెను. దేవుని కోపము రగులుకొనింది. దాని తర్వాత వచనాల్లో మనము చూస్తే దానిని బట్టి 24,000 మంది ఇశ్రాయేలీయులలో చనిపోయారు.
24,000 మంది దేవుని హత్తుకొనకుండా ఉండుటను బట్టి మరణించారు. అందుకే ఇక్కడ ద్వితీయోపదేశ కాండములో దేవుడు అంటూ ఉన్నాడు, మీరు సజీవులై ఉండగలిగారు కారణం ఏంటంటే నన్ను హత్తుకొన్నారు. ఎందుకు? కొంతమంది ఇశ్రాయేలీయులు ఆ యొక్క మోయాబు స్త్రీలు చాలా ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ వారితో వ్యభిచారం చేయలేదంటే వారు దేవుణ్ణి హత్తుకొని జీవించారు. హల్లెలూయా. ఇంకా పాపపు ఆకర్షణలకు ఒకవేళ నీవు ఆకర్షించబడుతూ ఉంటే నీ జీవితంలో గుర్తించాలి ఏమనంటే, నీవు దేవుణ్ణి హత్తుకొని జీవించలేదు. ఒకవేళ దేవుణ్ణి హత్తుకొని నీవు జీవిస్తే ఎలాంటి ఆకర్షణ నిన్ను ఆకర్షించలేదు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నారు, మీరు నన్ను హత్తుకొని జీవించారు కాబట్టే మీరు బ్రతికి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఆత్మీయ జీవితంలో చనిపోయిన స్థితిలో ఉన్నావా? ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి ఆకర్షణలకు ఆకర్షించబడుతూ ఉన్నావా? చెడు దృశ్యాలకు, త్రాగుడుకు, వ్యభిచారానికి, అబద్ధాలకు, దొంగతనానికి, ఈ లోక సంబంధమైనటువంటి భోగాలకు ఇంకా ఆకర్షించబడుతూ ఉంటే నీవు ఏమి గుర్తించాలంటే దేవుణ్ణి హత్తుకొని జీవించాలి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, బ్రదర్ నేను దేవుణ్ణి ఎలా హత్తుకొని జీవించగలను? మీరు నా కొరకు ప్రార్థన చేస్తారా? లేకపోతే ఒక పెద్ద సేవకుడు నా కొరకు ప్రార్థన చేస్తే నేను దేవుణ్ణి హత్తుకొని జీవించగలనా? లేకపోతే ఏదైనా ఒక నూనె బాటలు కొనుక్కొని పూసుకుంటే నేను దేవుణ్ణి హత్తుకొని జీవించగలనా? ఏంటి దీనికి పరిష్కారం అని మనం దేవుని వాక్యపు వెలుగులో చూసినట్లయితే దేవుని వాక్యము సెలవిస్తోంది, ఒకవేళ మీరు దేవుణ్ణి హత్తుకొని జీవించాలంటే మీరు ఏం చేయాలంటే చూడండి, ద్వితీయోపదేశ కాండంలోనే 30:20 దేవుడు అంటూ ఉన్నాడు, మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే మీ ప్రాణమునకును మీ దీర్ఘాయుష్షునకును మూలమయ్యున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లు జీవమును కోరుకొనుడి. హల్లెలూయా. మీరు దేవుణ్ణి హత్తుకొని జీవించాలంటే మీ జీవితాల్లో ఏమి కోరుకోవాలంటే జీవమును కోరుకోవాలి. ఏంటిది ఈ జీవం? ఎక్కడ అమ్మతారు? ఎవరి దగ్గర దొరుకుతుంది? కొందామనుకుంటే అది కొంటే దొరికేటువంటిది కాదు. యోహాను సువార్త 6:63 యేసు ప్రభువుల వారు అన్నారు, దేవుని వాక్యము జీవమై ఉంది. హల్లెలూయా. ఈ దేవుని వాక్యము జీవము కలిగినటువంటిది, ఇది జీవింపజేయడానికి శక్తి కలిగినటువంటిది. దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలీయులతో, మీరు ఈ దేవుని వాక్యాన్ని కోరుకోగలిగితే మీరు నన్ను హత్తుకొని జీవించగలుగుతారు. పేతురు అన్నాడు, ప్రభువా మేము ఎక్కడికి పోతాం నాయనా? నీవు జీవపు మాటలు కలిగినటువంటి దేవుడవు. హల్లెలూయా. యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలు, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు జీవము కలిగినటువంటివని ఒక విశ్వాసి గుర్తించగలిగితే ఆ విశ్వాసి ఎప్పటికీ యేసును విడిచి పోడు, యేసును హత్తుకొనే జీవిస్తాడు. ఎందుకు చాలామంది జీవితాల్లో యేసును విడిచిపెట్టి వెళ్ళిపోయారో తెలుసా? ఎందుకు యేసు ప్రభు పేతురుని అడిగాడో తెలుసా? ఓ పేతురు, ఓ శిష్యులారా, ఒకవేళ మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ఎందుకు అడిగాడో తెలుసా? కొంతమంది యేసు ప్రభువుని రొట్టెల కొరకు వెంబడించారు, కొంతమంది యేసు ప్రభువుని అద్భుతాల కొరకు హత్తుకొని జీవించాలని ప్రయత్నం చేశారు, కొంతమంది స్వస్థతల కోసం, కొంతమంది ఆర్థిక విషయాల్లో దేవుడు దీవిస్తాడని ఆయనను హత్తుకొని జీవించాలని ప్రయత్నం చేశారు. అయితే ఇట్ నెవర్ హ్యాపెండ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈ లోక సంబంధమైనటువంటి విషయాల కొరకు దేవుణ్ణి హత్తుకొని జీవించాలని ప్రయత్నించిన ప్రతి వ్యక్తి
దేవుణ్ణి హత్తుకొని జీవించలేకపోయాడు. కారణం ఏంటంటే నీవు దేన్ని కోరుకుంటే దేవుణ్ణి హత్తుకొని జీవిస్తావంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యమైనటువంటి జీవమును నీవు కోరుకుంటే అప్పుడు మాత్రమే దేవుణ్ణి హత్తుకొని జీవించగలుగుతావు. లూకా సువార్త 19:48 ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి కనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు. ప్రజలందరూ అంటే అక్కడ ఆ సమయంలో యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా దేవుని వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొన్నారు. హల్లెలూయా. కొంతమంది ఏమో రెట్టల కోసం యేసు ప్రభుని వెంబడించారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు దేవుని వాక్యాన్ని వినటానికి ఆయనను హత్తుకొన్నారు. అటు ప్రేమైన విశ్వాసి, ఎందుకు దేవుణ్ణి హత్తుకొని జీవించాలని నీవు ప్రయత్నం చేస్తూ ఉన్నావు? ఒకవేళ ఇహ సంబంధమైనటువంటి రొట్టెల కొరక, ఇహ సంబంధమైనటువంటి ధనము కొరక, ఉద్యోగం కొరక, ఇహ సంబంధమైనటువంటి విషయాల కొరకైతే నీవు దేవుణ్ణి హత్తుకొని జీవించలేవు. ఇప్పుడు ఒకసారి అక్కడ దేవుణ్ణి హత్తుకొనకుండా మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేశారే, వాళ్ళ విషయానికి వస్తే వారు అక్కడ ఎందుకు దేవుణ్ణి హత్తుకొని జీవించలేకపోయారంటే ఫర్ సమ్ రాంగ్ రీజన్ వారు దేవుణ్ణి హత్తుకొని ఉండాలని ప్రయత్నం చేశారు. ఎందుకు విశ్వాసి తన జీవితంలో ఒకప్పుడు దేవుని కొరకు చక్కగా నిలబడి దేవుణ్ణి హత్తుకొని జీవించినటువంటి అనుభవం కలిగి ఉండి కూడా మధ్యలో దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో కలిసిపోయాడంటే ఆ విశ్వాసి యొక్క జీవితంలో ఆయన దేవుణ్ణి ఎందుకు హత్తుకొని జీవించాలని ముందుకు వెళ్ళాడంటే ఏదో ఒక లోక సంబంధమైనటువంటి విషయాన్ని బట్టి. కాబట్టి లోక సంబంధమైన విషయాలు ఆకర్షించినప్పుడు ఆయన దేవుణ్ణి హత్తుకొని జీవించలేకపోయాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఎందుకు యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు, ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎందుకు బైబిల్ చదువుతున్నారు, ఎందుకు దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు? ఆఫ్కోర్స్ దేవుణ్ణి నమ్ముకుంటే, ఆయనకి ప్రార్థన చేస్తే, ఆయన వాక్యం చదివితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన చేయడని కాదు. అయితే ఒకవేళ ఇహ సంబంధమైనటువంటి వాటి కొరకే మీరు దేవుణ్ణి హత్తుకొని జీవించాలని ప్రయత్నం చేస్తే మధ్యలో నీకు దేవునికి గ్యాప్ అన్నటువంటిది ఏర్పడుతుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నాడు, ఆ ప్రజలు ఎందుకు దేవుణ్ణి హత్తుకున్నారంటే ఆయన వాక్యాన్ని వినడానికి. హల్లెలూయా. కాబట్టి నీవు నేను ఎందుకు దేవుణ్ణి హత్తుకోవాలంటే దేవుని వాక్యాన్ని వినడానికి. ఇక్కడ ఉన్నటువంటి ఆశ్చర్యం చూడండి, మనము దేవుణ్ణి హత్తుకోవాలంటే ఈ దేవుని వాక్యాన్ని కోరుకోవాలి. అంత మాత్రమే కాదు, అసలు దేవుణ్ణి మనము హత్తుకునేది కూడా ఎందుకు హత్తుకోవాలంటే ఈ దేవుని వాక్యము కొరకే హత్తుకోవాలి. అందుకే నేను ఎప్పుడూ దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఈ దేవుని వాక్యము అన్నటువంటిది అంత శక్తి కలిగినటువంటిది. అందుకే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన కొరకు భద్రపరిచి ఆయన మనకు అనుగ్రహించాడు. దీనికి మించినటువంటి శక్తి ఎక్కడా లేదు, దేంట్లో లేదు. ఇందులోనే శక్తి ఉంది, ఇందులోనే జీవం ఉంది, ఇందులోనే బలం ఉంది. సమస్తము దేవుని వాక్యములో ఉంది. కాబట్టి దేవుడు ఆయన వాక్యాన్ని కోరుకోమన్నాడు, ఆయన వాక్యాన్ని వినటానికి ఆయన్ని హత్తుకోమని చెబుతూ ఉన్నాడు. మనము ఎలా దేవుణ్ణి హత్తుకొని ఉండాలంటే దేవుని వాక్యము సెలవిస్తోంది. చూడండి అపొస్తలుల కార్యములు 11:23 అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. కాబట్టి స్థిరమైనటువంటి హృదయముతో ప్రభువుని హత్తుకోవాలి. స్థిరమైన హృదయం లేకపోతే, స్థిరమైన మనస్సు లేకపోతే, స్థిరమైన విశ్వాసము లేకపోతే
మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైనటువంటి ఆకర్షణలకు ఆకర్షించబడుతూనే ఉంటాం. దావీదు 51వ కీర్తనలో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నాలో స్థిరమైన మనస్సును పుట్టించండి, ఎందుకంటే అస్థిరమైన మనస్సు నాతో పాపం చేయించింది, అస్థిరమైన విశ్వాస జీవితము దేవునికి వ్యతిరేకముగా నన్ను నడిపించింది. అందుకే యాకోబు రాస్తూ మీరు అస్థిరులై ఉండక స్థిరమైనటువంటి మనస్సును మీరు కలిగి ఉండాలి, మీ విశ్వాస జీవితంలో మీరు స్థిరత్వాన్ని కలిగి ఉండాలి, మీ మనస్సులు దేవుని వెంబడించాలని స్థిరమును కలిగి ఉండాలి, మీ హృదయములు సహితము స్థిరముగా ఉండి ఆయనను హత్తుకోవాలి. ప్రతి విశ్వాస జీవితంలో ఒక స్థిరమైన హృదయం మనస్సు విశ్వాసం ఉండాలి. ఏంటిదంటే ఎలాంటి ఆకర్షణ అపవాది నా దగ్గరికి తీసుకొని వచ్చినా నేను దేవుణ్ణి హత్తుకొనే ఉంటాను. హల్లెలూయా. నేను దేవుణ్ణి ఎప్పటికీ విడిచిపెట్టను, ఆయనను హత్తుకొనే ఉంటాను అని నీవు ఎప్పుడైతే స్థిర హృదయాన్ని కలిగి ఉంటావో అప్పుడు దేవుణ్ణి హత్తుకొని ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడు. చాలామంది ఎందుకు దేవుణ్ణి హత్తుకొని విడిచిపెట్టారో తెలుసా? వాళ్ళలో స్థిరమైన హృదయం లేదు. దేవునికి కండిషన్స్ పెడతారు వాళ్ళు. దేవా పలాని ఆమెతోనే నాకు వివాహం అయితేనే నేను నీ మందిరానికి వస్తాను, లేకపోతే నా జీవితంలో ఇందా పరీక్ష రాశాను కదా ఇన్ని మార్కులు రావాలి. వీళ్ళే చెప్పేస్తారు తెలుగులో ఎంత రావాలి, ఇంగ్లీష్లో ఎంత రావాలి, మ్యాథ్స్లో ఎంత రావాలి, ఏ సబ్జెక్ట్స్లో ఎంత కావాలో వీళ్ళే రాసి ప్రార్థన చేస్తారు, ప్రభా ఇన్ని రావాలి, ఇంత పర్సంటేజ్ రావాలి. ఒకవేళ ఆ విధంగా రాలేదనుకోండి ఇక నేను మీ వాక్యము చదవను. అస్థిరమైనటువంటి హృదయం, అస్థిరమైనటువంటి మనస్సు ఆ దానికి సాదృశ్యంగా ఉంది. మన జీవితాల్లో ఏమి జరిగినా ఏమి జరగకపోయినా మనము దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. అంటే ఆ స్థిరమైన మనస్సును హృదయాన్ని విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు మళ్ళా ప్రశ్న రావచ్చు, బ్రదర్ అలాంటి స్థిరమైన హృదయము ఎలా కలుగుతుందంటారు, ఇది ఎక్కడైనా దొరుకుతుందంటారా, పోనీ ఈ వాక్యం దొరకదన్నారు, అలా స్థిరమైన మనస్సు కలిగి దేవుణ్ణి హత్తుకోవాలంటే ఏం చేయాలి అన్న ప్రశ్న వస్తే దావీదు భక్తుని అనుభవం ఏంటంటే 119వ కీర్తనలో ఆయన ప్రార్థన చేస్తూ దేవుణ్ణి ఆయన స్థిరపరచమన్నాడు. ఎలా స్థిరపరచమన్నాడంటే నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. హల్లెలూయా. స్థిరమైన మనస్సు నాలో కలిగించుమని ప్రార్థన చేసిన దావీదు ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ప్రభువా నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు, నీ వాక్యము చేత నా అడుగులను స్థిరపరచమని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకు అర్థమైంది ఏంటిదంటే ఈ లోక సంబంధమైనటువంటి ఏ విషయాలు, ఏ ప్రసంగాలు, ఏ భక్తుని ప్రార్థన ఒక విశ్వాసుని స్థిరపరచలేదు, ఈ దేవుని పరిశుద్ధ వాక్యం మాత్రమే ఆయన్ను స్థిరపరచగలదని దావీదు గుర్తించిన వాడై ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము, నీ వాక్యము చేత నా అడుగులను స్థిరపరచు ప్రభువా. కాబట్టి మన జీవితాల్లో తిరిగి స్థిరమైన హృదయం కావచ్చు, స్థిరమైన మనసు కావచ్చు, స్థిరమైన విశ్వాసం కావచ్చు, ఏది మనకు కలిగిస్తుందంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యం మాత్రమే. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరచు. ఎందుకు దేవుని వాక్యం దేవుని వాక్యం దేవుని వాక్యం అంటే దేవుణ్ణి హత్తుకొని జీవించడానికి దేవుని వాక్యాన్ని మనం కోరుకోవాలి. అసలు దేవుణ్ణి హత్తుకొని ఎందుకు జీవించాలంటే ఈ దేవుని వాక్యము వినటానికి, స్థిరమైన హృదయముతో దేవుణ్ణి హత్తుకొని ఉండాలంటే కూడా మనలో అవసరమైన ఆ స్థిరత్వాన్ని కలుగజేసేది కూడా ఈ దేవుని పరిశుద్ధ వాక్యమే. అందుకే ప్రతి విశ్వాసి వారి జీవితాల్లో నిద్రలేచిన వెంటనే ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదవాలి. ఎలా చదవాలంటే ఏదో చదవాలా కాబట్టి చదవాలని కాదు,
చదవాలని చదివితే ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతాం అంతే కదా. చిన్నప్పుడు మామూలుగా స్టడీ అవర్ పెట్టినప్పుడు ఆడుకుంటూ ఉంటారు, అయితే టీచర్ చూసినప్పుడు మాత్రం చదువుతా ఉన్నట్లుగా నటిస్తారు. దానివల్ల ప్రయోజనం ఏముంది? ఏమీ ప్రయోజనం లేదు. ఏదో చదవమంటున్నాడు కదా అని మీరు ఊరికనే చదివితే దానివల్ల ప్రయోజనం లేదు. నీ దేవుడైన యెహోవాను నీవు ఎలా ప్రేమించాలని దేవుడు కోరుతున్నాడంటే, నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నీవు దేవుణ్ణి ప్రేమించాలి, మాటతో కాదు. కాబట్టి బైబిల్ వాక్యాన్ని నీవు చదువుతూ ఉంటే ఎలా చదవాలంటే, నీ కాన్సన్ట్రేషన్ అంతా పెట్టాలి, నీ మనస్సు, హృదయం, ఆత్మ అన్నీ కూడా కుమ్మరించి నీవు దేవుని వాక్యాన్ని చదవాలి. అందుకే ఉదయాన లేచి చదవమని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో ఒక రాజును మీ ముందు ఉంచుతాను. ఆయన దేవుణ్ణి హత్తుకొని జీవించాడు. ఆయన దేవుణ్ణి హత్తుకొని జీవించుట ద్వారా ఆయన జీవితంలో జరిగినటువంటి ప్రయోజనాలను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మనము కూడా దేవుణ్ణి హత్తుకొని జీవించడానికి ఒక ప్రేరేపణ కలుగుతుంది. సో దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం, రాజు అయినటువంటి హిజ్కియా గురించి రాయబడింది. రెండవ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. హిజ్కియా దేవుణ్ణి హత్తుకొని జీవించాడు. దేవుణ్ణి హత్తుకొని జీవించాడు కాబట్టే ఆయన విశ్వాస జీవితంలో వెనుకకు తిరగలేదు. దేవుడు ఆజ్ఞాపించినవన్నీ కూడా, అనగా ఈ వాక్య ప్రకారము ఆయన జీవించగలిగాడు. సరే, ఆయన జీవితంలో ఆయన దేవుణ్ణి హత్తుకొని జీవించట వలన పొందుకున్నటువంటి మేలులను క్లుప్తంగా మనం చూసినట్లయితే 18వ అధ్యాయము 7వ వచనంలో మూడు మేలులు లేకపోతే ప్రయోజనాలు మనకు కనిపిస్తాయి. నెంబర్ వన్ ఏంటంటే, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. చాలు. సో నెంబర్ వన్, హిజ్కియా దేవుణ్ణి హత్తుకొని జీవించాడు కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. చెప్పగలమా మనము దేవుడు నాకు తోడుగా ఉన్నాడని? ఇక పాపంలో ఉంటూ ఉన్నప్పుడు దేవుడు ఎలా మనకు తోడుగా ఉంటాడు? అందుకోసమనే దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనము దేవుణ్ణి హత్తుకొని జీవించాలి. యేసు ప్రభు స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ఒంటరిగా లేను, ఎప్పుడు తండ్రి నా చెయ్యి పట్టుకొనే ఉన్నాడు. నేను తండ్రిని హత్తుకొని జీవిస్తూ ఉన్నాను, ఒంటరిగా లేను నేను. ఎందుకో తెలుసా? దేవుడు నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడని ఆయన స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు. కారణం, యేసు ప్రభు సైతము తండ్రిని ఎల్లప్పుడూ హత్తుకొని ఉన్నాడు. కాబట్టి దేవుని తోడు నీవు కోరుతూ ఉంటే నీవు దేవుణ్ణి హత్తుకొని జీవించాలి. గమనించండి, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి జరిగేటువంటివి. ఇక్కడ దేవుడు ఒక క్రమం పెట్టాడు, నీవు దేవుణ్ణి హత్తుకుంటే ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడైతే దేవుడు నీకు తోడుగా ఉంటాడో, చూడండి ఆ వాక్యంలో మనం రెండవ ప్రయోజనాన్ని చూస్తాము. తాను వెళ్ళిన చోట నెల్లా అతడు జయము పొందెను. హల్లెలూయా. ఎందుకు విశ్వాస జీవితంలో అపజయమో తెలుసా? దేవుడు తోడుగా లేడు. అవును, చాలాసార్లు మనం అంటాం, ప్రభా ఆ పాపం చేయడానికి కారణం ఏంటో తెలుసా? నీవు అడ్డుకోలేదు, నీవు అడ్డుకోలేదు. పలాంది నేను పాపం చేస్తానని తెలిసినప్పుడు ఎందుకు నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళినావు నాయనా అని మనం ప్రశ్నిస్తాం. మంచి ప్రశ్నే అది. ఎందుకు దేవుడు ఆ పరిస్థితిలో నిన్ను అనుమతించాడంటే, దేవుడు నీకు తోడుగా లేడు అంటే అక్కడ ఇంకా దేవుని చేత నీవు నడిపించబడడం లేదు, అపవాది చేత నడిపించబడుతూ ఉన్నావు. దేవుడు నీకు తోడుగా లేనప్పుడు నీ ఆత్మీయ జీవితంలో ఎప్పటికీ నీవు విజయాన్ని పొందుకోలేవు. ఇంకా చిన్ని చిన్ని విషయాల్లో ఎందుకు అపజయమో తెలుసా? దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి సహవాసాలు పనికిరానివి, వాటి వల్ల ఏ ప్రయోజనము లేదు. కానీ ఎందుకు ఆ చిన్న విషయాల్లో నీవు మిస్ అయిపోతున్నావో తెలుసా? దేవుడు నీకు తోడుగా లేడు. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నీవు దేవుణ్ణి హత్తుకోవాలి,
మూడవ ప్రయోజనం మనం చూద్దాం. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరుగబడెను. హల్లెలూయా. అతని శత్రువు అయినటువంటి అష్షూరు రాజు మీద ఇప్పుడు ఆయన తిరగబడుతూ ఉన్నాడు. అంటే అంతవరకు ఆ యొక్క రాజులందరూ కూడా అష్షూరు రాజుకు సేవ చేస్తూ ఉన్నటువంటి వారు. ఎవరైతే ఏ రాజులైతే దేవుణ్ణి హత్తుకొని జీవించలేదో వారందరూ కూడా ఆ యొక్క రాజ్యానికి శత్రువులైనటువంటి రాజులకు సేవ చేస్తూ ఉన్నటువంటి వారు. ఆ రాజ్యాలకు వీరి పన్ను పంపించేటువంటి వారు. వారు ఒకవేళ యుద్ధానికి వస్తే వీరు భయపడి వారితో రాజీ పడేటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క హిజ్కియా ఎప్పుడైతే దేవుణ్ణి హత్తుకొని జీవించాడో, ఎప్పుడైతే దేవుడు హిజ్కియాకు తోడై ఉన్నాడు, హిజ్కియా జయము పొందాడు. అంత మాత్రమే కాదు, ఆ శత్రువు అయినటువంటి ఆ రాజ్యాన్ని ఇప్పుడు ఆయన తిరుగుబాటు చేసేటువంటి స్థితిలోనికి వెళ్ళాడు. చాలామంది అపవాదిని ఎదిరించలేనటువంటి దుస్థితి ఎందుకో తెలుసా? అంత దమ్ము, అంత ధైర్యం వారిలో లేదు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్నటువంటి నిశ్చయత లేదు. కారణం ఏంటంటే వారు దేవుణ్ణి హత్తుకొని జీవించడం లేదు. కాబట్టి అపవాది పైన, లోక సంబంధమైనటువంటి ఆకర్షణల పైన వారు తిరుగుబాటు చేయలేకపోతూ ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి అపవాది ఆకర్షణలు తీసుకొని వచ్చినప్పుడు ఆయన తిరుగుబాటు చేశాడు. తెలుసా మీకు, ఆయన వాటికి లొంగిపోలేదు, అపవాదిని గద్దించాడు. ఎందుకంటే ఆయన దేవుణ్ణి హత్తుకొని జీవించాడు. కాబట్టి ఒకవేళ అపవాది మీద ఇంకా తిరుగుబాటు చేయలేనటువంటి దయనీయమైన పరిస్థితి నీదైతే, అపవాది మీద అంటే ఒకవేళ మీరు పొరపాటు పడద్దు, ఒకవేళ ఏదో సైతాను మన కన్నులెదురుగా వస్తే ఏమో అని, ఒకవేళ ఇంకా చెడు దృశ్యాలను నీవు తిరుగుబాటు చేయలేకపోతే, వ్యభిచారంపై ఇంకా నీవు తిరుగుబాటు చేయలేనటువంటి స్థితి అంటే, అబద్ధాలు కావచ్చు, లోక సంబంధమైనటువంటి ఏ విషయానికి ఒకవేళ నీవు తిరుగుబాటు చేసేటువంటి స్థితిలోనికి ఇంకా రాలేదంటే అది ఎంతో దయనీయమైనటువంటి పరిస్థితి. ఎందుకు ఆ పరిస్థితి అంటే, నీవు దేవుణ్ణి హత్తుకొని జీవించలేదు. రెండవ రాజుల గ్రంథంలోని 18:8 మనం చదువుదాం. ఇక్కడ 4వ ప్రయోజనము మనకు కనిపిస్తుంది. మరియు గాజా పట్టణం వరకు, దాని సరిహద్దుల వరకు కాపర్ల గుడిసెల ఎందేమి, ప్రాకారములు గల పట్టణముల ఎందేమి, అంతటను అతడు ఫిలిస్తీయులను ఓడించెను. హల్లెలూయా. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయులకు ఆది నుండి కూడా శత్రువులు. ఈ యొక్క ఫిలిస్తీయులను ఇప్పుడు ఈయన ఓడించేటువంటి స్థితిలోనికి వచ్చాడు. ఎప్పుడైతే నీవు దేవుని వాక్యాన్ని హత్తుకొని జీవిస్తావో, ఎప్పుడైతే ఈ దేవుని వాక్యాన్ని ప్రతిరోజు నీవు చదువుతావో, ఎప్పుడైతే నీ జీవితంలో ఈ దేవుని వాక్యము కొరకు నీ సమయాన్ని వెచ్చించి దేవుణ్ణి హత్తుకొనాలని ప్రయత్నం చేస్తావో, ముందుకు వెళ్తావో, అప్పుడు నీ జీవితంలో 1 జయం ఉంటుంది. 2 ఏంటంటే, ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి ఆకర్షణను కూడా నీవు తృణీకరించగలుగుతావు, వాటి మీద తిరుగుబాటు చేయగలుగుతావు. అంత మాత్రమే కాదు, ఇంకా ఆ యొక్క ఆత్మీయ పోరాటంలో నీకు ఓటమీ ఉండదు, కానీ ఎప్పుడు కూడా నీవు దాన్ని ఓడిస్తావు. హల్లెలూయా. ఈయన ఈ యొక్క హిజ్కియా రాజు ఫిలిస్తీయులను, అనగా ఇజ్రాయేలీయులకు బద్ధ శత్రువులైనటువంటి ఈ యొక్క ఫిలిస్తీయులు, ఇజ్రాయేలీయులను అన్ని రంగాలలో కూల్చివేసినటువంటి ఈ యొక్క ఫిలిస్తీయుల పైన ఎప్పుడు ఆయనకు విజయం, ఎప్పుడు ఆయన ఓడించగలిగాడంటే, ఆయన జీవితంలో దేవుడు ఆయనకు తోడుగా ఉన్నప్పుడు. ఎప్పుడు దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడంటే, హిజ్కియా దేవుణ్ణి హత్తుకొని జీవించాడు. ప్రియమైన బిడ్డ, ఒకవేళ నీ జీవితంలో పరిశీలన చేసుకుని చుండగా నీకు దేవునికి మధ్య ఏదైనా గ్యాప్ ఉంటే, ఇట్ ఈస్ టైమ్ టు థింక్ ఆఫ్ ఇట్. ఆ యొక్క గ్యాప్ను గురించి నీవు ఆలోచించాలి. ఎందుకంటే చిన్న గ్యాపే కదా, చాలా చిన్నదే కదా అని నీవు భ్రమపడద్దు. ఆ చిన్న సందు చాలు నిన్ను దేవుణ్ణి దూరం చేయడానికి.
ఆ చిన్న ఆకర్షణ చాలు ఎంతో పెద్ద పాపంలో నిన్ను పడవేయడానికి. ఒక చిన్న ఆకర్షణ చాలు నీ జీవితాన్నంతా పాపానికి దాసునిగా దాసురాలుగా చేసుకోవడానికి. ఒక చిన్న అక్రమ సంబంధం కావచ్చు, అది నీ కుటుంబాన్ని ఇతరుల కుటుంబాలని నాశనం చేయడానికి. కాబట్టి దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీవు దేవుణ్ణి హత్తుకొని జీవించాలి. దేవుణ్ణి హత్తుకొని జీవించాలంటే దేవుడు అంటున్నాడు, ఈ జీవాన్ని మీరు కోరుకోనండి. ఏమి కోరుకుంటున్నారు మీ జీవితాల్లో? రొట్టెలనా జీవమునా? రొట్టెలను కోరుకుంటే మీరు మరణిస్తారు, ఈ జీవాన్ని కోరుకుంటే ఈ వాక్యము మీ ఆత్మల సహితము జీవింపజేస్తుంది. హల్లెలూయా. అటు కృపను దేవుడు దయచేయునుగాక. మనందరం కూడా లేచి నిలువబడి ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తున్నా. మిమ్మను హత్తుకొని జీవించాలని మీ వాక్యములో మీరు రాయించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని హత్తుకున్నట్టుకు ప్రభా జీవాన్ని కోరుకోమని కూడా, అనగా ఈ పరిశుద్ధ వాక్యాన్ని కోరుకోమని కూడా మీరు మాకు సలహా ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు. ఈశ్వరాన్ని వింటున్నటువంటి మీ బిడ్డలందరూ ప్రభా వారి జీవితాలలో మిమ్మను హత్తుకొని జీవించుటకు మీ వాక్యాన్ని కోరుకోవడానికి సహాయం చేయండి. మీ వాక్యాన్ని వినటానికే ప్రభు మిమ్మల్ని హత్తుకొనుటకు కూడా సహాయం చేయండి. ఏదో మిమ్మల్ని హత్తుకుంటే మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తారని కాదు, మిమ్మల్ని హత్తుకోగలిగితే మీ వాక్యం పట్ల మాకు ఆశ ఆసక్తి అధికమవుతుందన్నటువంటి విషయాన్ని గ్రహించిన వారమై మీ వాక్యము కొరకే మిమ్మల్ని హత్తుకొనడానికి సహాయం చేయండి. మిమ్మల్ని హత్తుకొని జీవించినప్పుడు మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. మీకు స్తోత్రాలు. గాఢాంధకారములో సంచరించిన ప్రతికూల పరిస్థితులు గుండా మేము వెళ్తూ ఉన్నా, కష్టాలు ఇరుకులు ఇబ్బందులు మాకు ఎదురైనా మీరు మాకు తోడుగా ఉన్నారని మేము ఎప్పుడు గుర్తించగలమంటే మిమ్మల్ని హత్తుకొని జీవించినప్పుడే ప్రభా. కాబట్టి ఆ రీతిగా మిమ్మల్ని హత్తుకొని మీరు మాకు తోడుగా ఉండేటువంటి జీవితాన్ని కలిగి ఉండి అపవాదిని మేము ఎదిరించి ప్రభా మా ఆత్మీయ జీవితంలో శత్రువుపై ఈ లోకముపై ఈ లోక సంబంధమైనటువంటి ఆకర్షణలపై విజయాన్ని కలిగి వాటిని ఓడించి విజయవంతమైన ఆత్మీయ జీవితాన్ని కలిగి ఇప్పటికీ ఎప్పటికీ మిమ్మునే హత్తుకొని జీవించుటకు సహాయం చేయమని. ఆ విధంగా మేము హత్తుకొని జీవిస్తూ ఉన్నప్పుడు చెడ్డదానిని ఆశ్రయించుకొని మంచి దానిని మేము హత్తుకొని ఉండగలమని. తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యను భర్త భర్తను భార్య హత్తుకొని జీవించగలమని వాక్యంలో తెలియజేశారు. అట్టి కృపను మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.